जीवनम पुनरपि जीवनम जीवनम पुनरपि जीवनम जीवितं हो प्रयाणं जीवनं हो प्रमाणं जीवितं हो प्रयाणं जीवनं हो प्रमाणं ये जीवितं एटु सागेनो ये जीवनो एटु मारेनो తెలిసేది ఆ ఒక్క విధాతకే తెలియనిది మనుషుల తలరాతకే జీవితం ఓ ప్రయాణం జీవనం ఓ ప్రమాణం అబ్బా కదలకి జడ సరిగ్గా రాదు అయ్యా రాయుడు గారు తమరిలా తీరుబడిగా సేవలు చేయించుకోవటం మాని ఆడపిల్ల తండ్రిగా ఆదుర్దాపడవలసిన సమయం ఆసన్నమైందండి ఏమిటయ్యా పంతులు హడావిడి వస్తున్నా ఆ పాయింట్కే వస్తున్నా తమరిక ఆకాశం అంత పందిరి భూదేవం అంత అరువు ఏర్పాటు చేయించాలి ఏమిటి వింటున్నారా అమ్మా సీతమ్మ తల్లి అమ్మాయికి అలా మామూలు జడ కాదు మల్లెపూల జల వేయించాలండి పంతులు ఈ డొంక తిరుగుడు ఆపి అసలు సంగతి చెప్పు రే కాస్త గట్టిగా మాట్రా ఏ ఓపిక లేదా రోజు మూడు సార్లు మెక్కుతో అయ్యో నా మీద కోపం అలా పనివాడి మీద చూపిస్తే ఎలాగండి అసలు విషయం చెబుతానేనండి మొన్న ఆ పెళ్లి కొడుకుని గురించిన వివరాలు ఆరా తీయమన్నారు తమరు ఎవరు మొన్న వెంకటాపురం వేణుగోపాలస్వామి గుళ్ళో ఉత్సవాలకు వెళ్ళినప్పుడు చిత్తం చిత్తం ఆ దేవాలయానికి కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురించేనండి అన్ని వివరాలు సేకరించుకు వచ్చాను పనిలో పని పలకరించి కూడా వచ్చాను అబ్బాయి బాగుంటాడా పంతులు గారు ఆహా ఆ ఒడ్డు పొడుగు ఆ అందసందాలు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే మారువేషంలో వచ్చినట్టుంటాడు అనుకోండి పేరు శ్రీపతిట పనిలో పని అబ్బాయిని పెళ్లి చూపులు కూడా ఆహ్వానించిపోయావా ఎలాగూ మీరిలా అంటారని తెలిసే అబ్బాయిని ఆహ్వానించాను కూడా కాని పెళ్లి చూపులు తంతు తనకు నచ్చదన్నాడు ఇంతకీ అతగాడికి ఆస్తిపాస్తులు ఏమున్నాయో ఆ వివరాలు సేకరించకుండా వస్తానటండి సీతమ్మ గారు అబ్బాయి ముత్తాతగారైన శ్రీ భూపతి గారు ఆ కాలంలో సంస్థానాధిపతిగా ఓ వెలుగు వెలిగారట జమీందారీలు జామీన్లు మిగలకపోయినా సుఖంగా జీవించడానికి ఏ లోటు ఉండదు అబ్బాయి మాత్రం ఎంతో సౌమ్యంగా లక్షణంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు పంతులు ఈ ఆస్తిపాస్తులు వంద చందాల మాట తర్వాత గాని రాధంటే నాకు ప్రాణమయ్యా దాన్ని పువ్వుల్లో పెట్టుకు చూసుకునే భర్త దొరికితే అంతే చాలు అంతే చాలు మరైతే మనం ఒకసారి వెళ్ళి అబ్బాయితో మాట్లాడి వద్దామండి అలాగే అందరం కలిసే వెళదాం అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంటుంది మనందరం మరోసారి దైవ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది చిత్తం మరైతే నేను ఆ ఏర్పాట్లో ఉంటాను అలాగే వస్తానండి మంచిది మంచిది ఎప్పుడు ఈ నెల 22వ తారీఖు ఓకే ఓకే అలాగే అలాగేనయ్యా రెండు రోజులు ముందుగానే వస్తాను అవును ఆ గెస్ట్ హౌస్ బుక్ చేసి పెట్టమనండి నాకు ఓకే ఓకే అలాగే షూర్ షూర్ అలాగేనయ్యా గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ నెల మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందిటమ్మా 22వ తారీఖు ఊటీలో నువ్వు కూడా వస్తావేమిటి వద్దు డాడీ నువ్వు అక్కడ మీటింగ్ హడావిలో బిజీగా ఉంటావు నాకు ఒక్క దానికే బోర్ కొడుతుంది గుడ్ మార్నింగ్ సార్ హలో యంగ్ మ్యాన్ కమాన్ కమాన్ కూర్చో ఎలా ఉంది ఉద్యోగం బాగుంది సార్ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను అంటే ఇంకా పెళ్లి చేసేసుకుని సంసారంలో కూడా పడచ్చు ఎస్ ఎస్ అది కరెక్టే అప్పుడే నాకు అలాంటి ఆలోచన లేదు సార్ ఆలోచన లేదని ఆలస్యం చేస్తే కాలు జారి పడచ్చు ఏమిటమ్మా వేళకోళం పర్వాలేదు సార్ నన్ను చూస్తే రజనీకి ఎప్పుడు వేళకోళమే
రజనీ తీరే అంతయ్య నువ్వేమనుకోకు అన్నట్లు రేపు నేను క్యాంప్ కెళ్తున్నాను నాలుగు రోజులు వచ్చేస్తాను అనుకో ఈ నాలుగు రోజులు మరేం పర్వాలేదు డాడీ రామ్ ని నా కంటికి రెప్పలా చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళండి అదిగో అదిగో ఆ వేళ కొడవే వద్దంటున్నాను నేను బయలుదేరతాను సార్ ఆఫీస్కి టైం అవుతుంది సాయంత్రం ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చేస్తారుగా మనం షాపింగ్కి వెళ్ళాలి మర్చిపోయారా ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే గడప దాటి వీధిని పడ్డారంటే చాలు ఇల్లు ఇల్లాలు పిల్లల ధ్యాస కూడా ఉండదు బీబీ ఏమిటమ్మా అల్లరి అల్లరి కాదు డాడీ రేపు పెళ్ళయ్యాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలో రామానికి ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను వెళ్ళొస్తానండి వస్తాను బాయ్ రాయుడు గారు నేను చెప్పానే అడుగో అతనేనండి అయ్యా రాయుడు గారు ముందు వచ్చిన పని పూర్తి చేసుకుని తర్వాత దైవ దర్శనం చేసుకుందాం అమ్మా సీతమ్మ గారు ఈలోగా అమ్మాయి గారు మీరు దర్శనం చేసుకు రండి అయ్యా రండి శ్రీపతి గారు మీరు మా ఊరికి రావడం నిజంగా మా అదృష్టం అండి మీరు ఈవోగా వచ్చిన ఈ మూడు నెలలలో దేవాలయం చాలా అభివృద్ధి చెందిందండి ఈ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ గా నేను ఎంతో గర్వపడుతున్నానండి భలే వారండి దేవుణ్ణి దేవుడి గుడిని నేను ఇంప్రూవ్మెంట్ చేసేది ఏముంటుందండి ఆయనకు బోల్డంత ఆస్తి ఉంది బోల్డంత స్థలం ఉంది నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే అందరికీ ఆ ఆలోచన ఉండాలి కదండి నిజమే అన్నట్టు మన గుళ్ళో ప్రతి ఆదివారం అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను అది కూడా నేను వెళ్లేలోపు వెళ్లేలోపు అంటున్నారేంటండి నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది వచ్చే నెలలో వెళ్లి జాయిన్ అవ్వాలి మరి మేము వస్తామండి అలాగే నమస్కారం రాయుడు గారు బాగున్నావా నమస్కారం శ్రీపతి గారు నమస్తే నమస్తే రండి వీరే రాయుడు గారు నమస్కారం అండి చెప్పానుగా మీతో స్వయంగా మాట్లాడతానంటే తీసుకొచ్చాను మీ గురించిన వివరాలన్నీ మా పంతులు చెప్పాడు చెప్పండి ఏం తీసుకుంటారు కూల్ డ్రింక్స్ కాఫీ దేవాలయంలో ఇప్పుడు ఆ మర్యాదలు ఎందుకండి అలా అయితే ప్రసాదం తీసుకోండి అప్పన్నా కాస్త పులిహోర దద్దోజనం తీసుకురా రంగులవి వేయించారు దేవాలయం చాలా బాగుంది మొన్న ఈ మధ్య ఉత్సవాలవి కూడా చాలా బాగా జరిపించేత ఎవరి నోట విన్నా దేవాలయాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు అన్న మీ గురించిన పొగడతలే భగవంతుని సేవ కన్నా వేరే మంచి పని ఏముంటుంది చెప్పండి మీ తాతగారైన భూపతి గారు కూడా ఇలాగే భగవత్ సేవలో చరితార్థులయ్యారు అని మా నాన్నగారు చెప్తుండేవారు సంబంధం అంటూ కలుపుకుంటే అలాంటి వంశంతోనే కలుపుకోవాలరా అంటుండేవారు ఆ మాట ఇన్నాళ్లకి ఫలించబోతోందేమో అనిపిస్తోంది మా పంతులు మీకు అన్ని విషయాలు చెప్పే ఉంటాడు మీరొక్కసారి మా ఇంటికి దయచేసి మా రాధమ్మను చూస్తే ఆ అవసరం లేదండి పంతులు గారితో చెప్పాను కదా నాకు అలాంటి ఫార్మాలిటీస్ అంటే నచ్చవని పైగా మీ సంబంధం అంటే ఇంకా ఆలోచించడానికేముంది పంతులు గారు ఫోటో చూపించారు చాలు ఒకవేళ మీ అమ్మాయి గనక నన్ను చూడాలనుకుంటే ఆ అవసరం లేదు మా అమ్మాయికి నేను ఎంత చెబితే అంత నిజమే అనుకోండి అమ్మాయి ఎలాగో ఇక్కడికి దైవ దర్శనానికి వచ్చింది కదా మనం ఒకసారి వెళ్లి చూసొద్దాం రండి
హలో ఎవరు ఎవరు మాట్లాడేది? నేను రాజారామ్ గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఏంటి, ఇంతకు ఎవరు నువ్వు? రజని, ఏం నువ్వు మాట్లాడేది? రజని, ఎందుకు ఏడుస్తున్నావు? అసలేం జరిగింది? ఇంతకుముందు నాతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? రజని, నువ్వేం భయపడకు, అసలేం జరిగిందో చెప్పు. అలాగే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇప్పుడే డబ్బు తీసుకు బయలుదేరుతున్నాను, అతనితో చెప్పు. అల్లరి కూడా హద్దు ఉంటుంది, అవతల ఆఫీస్ లో చాలా అర్జెంట్ పడింది. ఏంటి పిచ్చి వేషాలు? నీకు ఇష్టం అని వంకాయ కారం పెట్టి కూర చేశాను, వేడి వేడిగా తింటావు కదా అని. రజని, నీది అమాయకత్వమో చిలిపితనమో మూర్ఖత్వమో నాకు అర్థం కావట్లేదు. అయ్యా సిద్ధాంతి గారు, మీకు తెలుసుగా మా అమ్మాయి అంటే నాకు ప్రాణం. అందుకని మా రాధమ్మ పెళ్లికి అట్టాంటిట్టాని ముహూర్తం కాదు, బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టాలి. చిత్తం, అలాగే నేను ఆ పని మీదే కదా ఉన్నాను. వచ్చే నెల శుక్లపక్షం దశమి శుక్రవారం ఉదయం 10:32 అమ్మాయి గారి జాతక ప్రకారం కర్కాటక లగ్నంలో దివ్యమైన ముహూర్తం. ఈ లగ్న ప్రభావంతో అమ్మాయి గారి వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు, ఇలాంటి ముహూర్తం మామూలుగా దొరకదు, 2-3 ఏళ్లకు 1 వస్తుంది. మనకి దొరికింది అంటే ఇది మన అదృష్టం. అది ఆ ముహూర్తమే ఖాయం. మరైతే నేను లగ్న పత్రిక రాసి పట్టుకొస్తాను. అయ్యా, ఇక నాకు సెలవిప్పిస్తే. ఒక్క నిమిషం ఆగండి సిద్ధాంత్ గారు. ఏమే సిద్ధాంత్ గారికి తాంబూలం? అమ్మా, ఈ తాంబూలం సిద్ధాంత్ గారికి ఇచ్చి దండం పెట్టు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రామ్, రామ్, నువ్వా? ఏంటలా ఉన్నావు? ఎంతసేపు అయింది ఆఫీస్ నుంచి వచ్చి? తలనొప్పిగా ఉంటాను, తొందరగా వచ్చేసాను. తలనొప్పిగా ఉందా? టాబ్లెట్ ఇస్తాను పద. గార్డెన్ లో కూర్చొని వేడి వేడిగా టీ తాగామంటే హాయిగా ఉంటుంది. పద. చెప్పు, ఏంటి పుస్తకం? యోగా యోగాలు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. నీకు ఈ మంచి అలవాటు కూడా ఉందా అన్నట్టు చివరికి మిగిలి చదివావా? మంచి నవల. జీవితంలో నిజమైన విషాదం,
ప్రేమించలేకపోవడమని దయానిధి పాత్ర ద్వారా చెప్పించాడు బుచ్చిబాబు. నన్ను అడిగితే జీవితంలో ప్రేమించబడకపోవడం కూడా విషాదమే అంటాను. నిజమే రజని, ఏ మనిషి జీవితంలోనూ అన్ని రసవత్తరమైన అనుభవాలే ఉండవు. చాలా కాలం పాటు మామూలుగా జీవించి ఒకే ఒక క్షణంలో అద్భుతమైన అనుభవాన్ని రుచి చూడొచ్చు. అలాగే ఎంతో కాలం పాటు తనని తాను గొప్పగా ఊహించుకుని జీవితం మీద ఆశలు పెంచుకుని ఒకే ఒక దురదృష్టకరమైన క్షణంలో నిరాశల అగాధంలోకి జారిపోవచ్చు. ఏమిటి, ఇవాళేదో కొత్తగా మాట్లాడుతున్నావు? అవును, ఇవాళ నా జీవితంలో అనుకోని కొత్త మలుపు ఎదురైంది. అది నేను ఆశించినది, నాకు నచ్చింది. ఏం జరిగింది? రాధకు పెళ్లి. రాధా? అంటే మీ మావయ్య కూతురు ఎవరో నీకోసమే పుట్టిందని? అవును, నన్ను కాదని ఎవరో శ్రీపతిట, అతనికిచ్చి పెళ్లి చేస్తున్నాడు మా మావయ్య. రేపే పెళ్లి. ఓ అంతే కదా, ఈ మాత్రానికి అంత దిగులా? చూడరా, ఎవరికి ఎవరో ఎవరు చెప్పగలరు? నేను నిన్నే పెళ్లి చేసుకుందామని నీ వెంట పడ్డానా? కానీ నువ్వేమో నన్ను ఆ దృష్టితో చూడలేదని చెప్పావు. అప్పుడు నేను నీలాగా దిగులు పడ్డానా? నో, ఎలాగో సంజయ్తో తున్నాడుగా, అని అడ్జస్ట్ అయిపోయాను. రజని, నువ్వు జీవితాన్ని ఇంత తిరిగి అలా తీసుకోగలుగుతున్నావు? అదే బ్రహ్మరహస్యం. వదిలే, అయినా నీకు మాత్రం దిగులెందుకు యంగ్ మ్యాన్? నీకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆ పైన సినిమా హీరోలా అందం ఉంది. ఏ హీరోయిన్ నీకోసం పుట్టే ఉంటుంది. ఏమిటమ్మా హీరోయిన్ అంటున్నావు, సినిమా ప్రోగ్రామా? సర్లే, ఈయన గారికి అలాంటి అభిరుచులు కూడానా? నువ్వు రమ్మన్నా రాడు, మూడు బాగాలేదట, వేదాంతం మళ్ళిస్తున్నాడు. ఏమైందమ్మా, వాట్ హ్యాపెండ్ రాము? ఆయన చేసుకోవాలనుకున్న రాధని ఎవరో గోపాలకృష్ణుడు తన్నుకుపోతున్నాడట, అందుకనే బాధపడుతున్నాడు. ఓహో, అదే దాందే ఉందమ్మా. దేశంలో ఇంకా అందమైన రాధలు చాలా మంది ఉంటారు, గాని రామాన్ని ఊ అనమను. రేపు ఈ పాటికి కోటి మంది రాధలు తీసుకొచ్చి అతను ముందుంచుతాను, సెలెక్ట్ చేసుకోబోయే పెళ్లి చేసేస్తాం. డాడీ, సపోజ్ ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటే? భరించి ఓపిక అతనికి ఉండాలి, గాని మనకేమిటమ్మా అభ్యంతరం? పెళ్లి చేసేసుకోవా, ఏమంటావు? అయ్యా రాయుడు గారు, త్వరగా తెమలాలి, అవతల ధూమకూర్తం వచ్చేస్తోంది. ఏమే, ఏం చేస్తున్నారు? అవతల దుర్ముహూర్తం వస్తుందంట, తొందరగా రండి. వద్దమ్మా, శుభ అంటూ అత్తగారింటికి వెళ్తూ ఏడవకూడదు. నాకు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలని లేదు. మేం మాత్రం ఉండగలమా? అయినా ఏ తల్లికైనా ఈ బాధ తప్పదు. చూడమ్మా, భర్త మాటకి ఎదురు చెప్పు, ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి పేరు తీసుకురావాలి. నలుగురు పిల్లలను తల్లివై లక్షణంగా సంసారం చేసుకుంటూ భర్తకి తల్లో నాలుకలా ఉండాలి. టైం అయిపోతుందండి, వచ్చేస్తారండి. ఏమిటండి టైం అయిపోతుంది, ఇంకా రావట్లేదు? తీసుకురండి. కన్నీరు పెట్టుకోకూడదమ్మా, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళాలమ్మా, నవ్వుతూ వెళ్ళాలి. Oh, my God.
అల్లుడు, ఈ ఊళ్ళో నలుగురు నా గురించి నాలుగు రకాలుగా అంటుంటారు. మెత్తని పులునని, ముండిఘటాన్నని, డబ్బు విషయంలో కర్కోటకుండని అంటారు. నేనేం చేసినా, ఎంత సంపాదించినా ఇదిగో నా రాత కోసమే ఇదిగా ఆడుస్తాను. నా ఇంట్లో లక్ష్మీదేవిలా వేసింది. నా తల్లిని ఎంత అపురూపంగా పెంచుకున్నారో చెప్పాలంటే మాట సరిపో. కష్టపడి ఏమిటో తెలియకుండా పెంచుకున్నాను. కల్లా కపటం తెలియని అమాయకురాలు. నీ చేతుల్లో నా ప్రాణాన్ని పెడుతున్నాను. భద్రంగా చూసుకోమని. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే నా ముఖం చూసి క్షమించమని అర్థిస్తున్నాను. ఇంకా బయలుదేరండి. అయ్యా రాయుడు గారు, మన అల్లుడు గారి మీద పెద్ద బాధ్యత పెడుతున్నారు. మన రాధమ్మ గారు అలా అపురూపంగా కందిపోకుండా ఉండాలంటే ఏసీ కారుల్లో తిరగాలి. అదెంత పనయ్యా? నా తల్లి సుఖం కోసం ఒక కారేమిటి? నా ఆస్తి మొత్తం ఇమ్మన్నా ఇస్తాను, కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. అల్లుడు గారు అన్నట్టు మీ కారు లేదు కదూ, వారం రోజుల్లో కొత్త కారు మీ వాకిట్లో ఉంటుంది. అబ్బే నాకు అలాంటివి ఏమీ వద్దండి. ఈ బంగారు బొమ్మను నాకు ఇచ్చారు, అచ్చాలు. అలా కాదు, నా చిన్న కోరిక కాదనద్దు. టైం అయిపోతుంది, బయలుదేరండి. ఏమే నువ్వు వెళ్ళేదురా పద. ఎందుకు వస్తాడు తెలీదా? మొన్ననేగా 1000 తీసుకెళ్ళావు. సరిపోలేదు, ఇంకో 1000 కావాలి. ఇది అన్యాయం వర్మ. మాటి మాటికి వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం. నాకు వచ్చిన ఇబ్బంది అలాంటిది, అందుకు నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇబ్బందిగానే ఉంది. ఏం చేయను, కష్టకాలం. ఎవరు వస్తున్నారు? ఇలారా Thank you.
చూడు, నువ్వు ఇలా ఏకంగా మా ఇంటికి వచ్చాడు, నాకే నచ్చలేదు. నాకు నచ్చలేదు, అసలు మీ ఇంటికి రాకూడదని అనుకున్నాను కూడా. కానీ అవసరం ఏర్పడగానే నువ్వే గుర్తొచ్చావు. ఆ అవసరమే నీ దగ్గరికి లాక్కొచ్చింది. అంటే నీ అవసరాలని తీరుస్తానని నేనేమైనా హామీ పత్రం రాశానా? హామీ పత్రం రాసివ్వకపోయినా ఆ రోజు ఈ రహస్యం బయటకు రాకూడదని నన్ను బతిమలాడావు. నా చేతిలో 100 నోట్లు లంచంగా పెట్టావు. అందుకని ఇలా మాటిమాటికి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? నా జీవితంతో ఆడుకుంటే నీకేం ఊరుకుతుంది చెప్పు. ఏం ఊరుకుతుందో నీకు తెలుసు. అవసరం అనుకున్నప్పుడు వస్తాను, వచ్చినప్పుడు నేను అడిగింది నువ్వు ఇచ్చి తీరాలి. లేదనుకో, ఈ విషయం రాజారాం గారికి చెప్పేస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయకు. ఇస్తానండు. గుడ్, దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. అయినా నువ్వు ఇలా నాకు డబ్బిస్తున్నందుకు ఒక రకంగా సంతోషించాలి. నీకు బోల్డ్ అంత పుణ్యం మూట కట్టుకునే అవకాశం కల్పిస్తున్నందుకు వస్తా, మళ్ళీ వస్తా. రజని, ఎవరతను? నిన్నే అడుగుతున్నాను, ఎవరతను? ఎవరు? ఎవరు లేరే. అది సరే, నువ్వేంటి ఆఫీస్కి ఇంత లేట్గా వెళ్తున్నావు? మాట మార్చకు రజని. ఎవరతను? నిన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు? లేదు, నన్నెవరు ఇబ్బంది పెట్టడం లేదే. బుకాయించి లాభం లేదు రజని. అతన్ని నేను కళ్ళారా చూశాను. అతనికి నువ్వెందుకో భయపడుతున్నావు? ఏమిటి ఏమిటి అతనికి నీకున్న సంబంధం? అది నీకు అనవసరం. అయితే ఈ విషయాన్ని మీ నాన్నగారికి చెప్పాల్సి ఉంటుంది. మిస్టర్ రామ్, కావాలంటే మా డాడీకి నేను చెప్పుకోగలను, కానీ మా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకునే అధికారం నీకు లేదు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎస్, ఇది నా సొంత విషయం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వు నాకేమవుతావని? జస్ట్ అ గెస్ట్, అంతేగా.